నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు నిన్న మొన్నటి రోజు అంటే 9వ తారీఖు జరిగిన యదార్థ సంఘటన మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత నేను మళ్ళీ బెయిల్ పై అర్ధరాత్రి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్లు పెట్టాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోర్టుకు వెళ్తున్న దృశ్యాలు ఎందుకంటే బెయిల్ పూచికత్తుకు సంబంధించిన పని మీద వెళ్తున్నాను అయితే ఈ రోజు అకస్మాత్తుగా మళ్ళొక్కసారి పోలీస్ వ్యవస్థ అనేది 20 మందితో కూడుకొని మళ్ళీ వెహికల్తోని నా ఆఫీస్ చుట్టూ పహారా చేస్తున్నారు మరి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మరేంటిది మళ్ళీ ఏ కేసులు పెట్టిల్లు ఎందుకు ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా కూడా ఆ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యంగా ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదా నాకు కనీసం నేను బయటికి వెళ్లి కోర్టుకు కూడా వెళ్ళనివ్వకుండా చేసే పరిస్థిత అంటే నన్ను మళ్ళొక కేసులో అరెస్ట్ చేయడానికి ఏదో కుట్ర పన్నిర్రు అనేది అయితే క్లారిటీగా వస్తున్నది చాలా మంది జర్నలిస్టులు గాని ఉద్యమకారులు గాని తెలంగాణ వాదులు గాని అందరూ కూడా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే డ్రైవర్ కాదు లిఫ్ట్ కన్నా ఆపిరు కదా ట్రాఫిక్ పోలీస్ పెట్టుకోరు కొంచెం ముందు కొనిస్తాండి మొత్తం ఇక్కడ
కొన్ని పాటలు వ్యాన్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మధుబని ఇంకా అక్కడ నుంచి అలా ఉంచేస్తే అది నెమ్మదిగా వస్తుంది. అక్కడ తప్పించారు నువ్వు లేవు షాప్కి వెళ్దాం మేడం. షాప్కి వెళ్ళేసరికి పిల్లలు నన్ను చుట్టూ ఉంటారు వెళ్ళి ఐఎస్ఎస్సీకి ఏమైనా అంటున్నారు. చాలా బాగుంది ఇంకా అట్లా టెన్ మొత్తంది మళ్ళీ ఒకసారి సపరేట్ తీసుకుందాం. వాష్రూమ్ పంపించారు ఒక్క నిమిషం. ఆల్రెడీ అన్నట్లే చెప్పాలి గిళ్ళకే వచ్చిండా రాలే కదా ఫోర్త్ పని చేసి ఊడికి ఒక్కటే దిగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నమస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నిన్న మొన్నటి రోజు అంటే 9వ తారీఖు జరిగిన యథార్థ సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నేను మళ్లీ బెయిల్పై అర్ధరాత్రి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ లైవ్లు పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోర్టుకు వెళ్తున్న దృశ్యాలు, ఎందుకంటే బెయిల్ పూచికత్తుకు సంబంధించిన పని మీద వెళ్తున్నాను. అయితే ఈరోజు అకస్మాత్తుగా మళ్ళొక్కసారి పోలీసు వ్యవస్థ అనేది 20 మందితో కూడుకొని మళ్లీ వెహికళ్లతోని నా ఆఫీస్ చుట్టూ పహారా చేస్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మరేంటిది? మళ్లీ ఏ కేసులు పెట్టిల్లు? ఎందుకు ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యంగా ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదా నాకు? కనీసం నేను బయటికి వెళ్లి కోర్టుకు కూడా వెళ్లనివ్వకుండా చేసే పరిస్థితి. అయితే నన్ను మళ్ళీ ఒక కేసులో అరెస్టు చేయడానికి ఏదో కుట్ర పన్నీరు అనేది అయితే క్లారిటీగా వస్తున్నది. చాలా మంది జర్నలిస్టులు గాని ఉద్యమకారులు గాని తెలంగాణ వాదులు గాని అందరూ కూడా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే కనీసం నేను కోర్టుకు వెళ్తున్న తరుణంలో మళ్లీ పోలీసు వ్యవస్థ పహారా గాయడం దేనికి సంకేతం? అంటే ఇక్కడ భయభ్రాంతుల మధ్యలో బ్రతకాలా? ఇది తెలంగాణనా లేకపోతే ఇంకేంటిది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీ ఇదేనా పరిపాలన? పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని మళ్లీ నా చుట్టూ పూర్తిగా కూడా దాదాపుగా 20 మంది పోలీసులతోని ఎక్కడికక్కడ కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్? నాతో పాటు ఉద్యమకారులు కూడా ఒకసారి చూడొచ్చు, తిరుమలదాస్ నరేష్ గాని రాజు గాని మేమందరం వెళ్తున్న తరుణంలో మళ్లీ ఆఫీస్ చుట్టూ కూడా 20 మంది పోలీసులు ఉండడం అనేది దేనికి సంకేతమో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి రాష్ట్ర హోంమంత్రి కూడా ఆయననే. ఒకనాడు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఉద్యమకారులు గాని ఉద్యమ నేతలు గాని దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా బాధాకరం నిజంగా కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాటలో చెప్పాలంటే చీకటి రోజులా ఎమర్జెన్సీ తలపిస్తుందా అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి, సపోర్ట్ చేయండి. జై తెలంగాణ.